ఇక బుల్టన్లోని అప్డేట్స్. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. పార్టీ దృష్టిలో అందరూ సమానమేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో హుజూరాబాద్ కమలాపూర్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు మంత్రి గంగుల కమలాకర్తో సమావేశమయ్యారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా చివరి వరకు టీఆర్ఎస్లోనే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, పార్టీ దృష్టిలో అందరూ సమానమేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో తనపైన కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. తాను ఉద్యమంలో పాల్గొనలేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్లో పార్టీకి మద్దతుగా ఉన్న కార్యకర్తలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోనగంటి మల్లయ్య, పేర్యాల రవీందర్రావుతో పాటు హుజూరాబాద్ కమలాపూర్కు చెందిన సుమారు 100 మంది ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిందాబాద్.